గణేష్ రేవంత్ను ఒకసారి ఆహ్వానిద్దామండి. నామం పెట్టేసేమిటి గణేష్? అన్నమయ్య గారు పాట పాడుతున్నారు. అన్నమయ్య గారు పాట పాడుతున్నావు కాబట్టి నామం పెట్టాలి. నీకు ఏ వేషం వేసినా బాగుంటుందిరా. అన్నమయ్య ఇలాగే ఉంటాడేమో అని అనిపిస్తుంది. ఒక చిన్న తాన్పురాలు చేతిలో ఏక్తార ఒకటి ఇచ్చేస్తే అన్నమయ్య, అప్పుడు నువ్వు ఈ వయసులో లేవు, లేకపోతే నేను రాఘవేంద్రరావు చెప్పి చిన్న అన్నమయ్యగా నీ చేత వేషం వేయించుండేవాడిని. వాడు అన్నిటికీ ఎక్స్ప్రెషన్ చూసారా? సరే విషయానికి రండి, పాట పాడాలి. ఎంతసేపు మాట్లాడతారు మీరే, పాడి చెప్పబోయే పాట గురించి అన్న కదరా కదా. అవును, ఇంకేం ఏను నిన్ను చూస్తే ఇలా మాట్లాడాలి, అల్లరి చేయాలనిపిస్తుందిరా. కానీ ప్రతిసారి నిన్ను అల్లరి చేయబోయి నేను బొట్లా పడుతుంటా, నువ్వు నన్ను అల్లరి చేస్తుంటావు. ఇప్పటికి అర్థమైందా నీకు మూర్ఖుడా అని నవ్వాడు ఒక నవ్వాడు. గణేష్ రేవంత్ ఎంపిక చేసుకున్న పాట అన్నమయ్య సినిమా నుంచి కీరవాణి గారి స్వరపరిచారం చెప్పడం లేదు. కీరవాణి గారి సినిమా కోసమని దాన్ని మ్యానిపులేట్ చేశారు. అన్నమయ్య కృతి, పాడినవాడు ఎస్పి బాలుడు. పొడగంటి ఏంటా ఎక్స్ప్రెషను? ఎస్పి బాలుడు అంటే ఇన్నాళ్ళకు తెలుసుకున్నావా అన్నాడు. ఓకే, పొడగంటి మయ్య నిన్ను పురుషోత్తమ. పురుషోత్తమ
బాగుంది గణేష్. థ్యాంక్ యూ సార్. హోంవర్క్ ఎంత హోంవర్క్ చేసావో మొత్తం కనిపిస్తుంది, చాలా మంచి అటెంప్ట్. నువ్వు పాపం సంగతులన్నీ కరెక్ట్గా పాడాలి అని దీంట్లో చాలా వ్యవహారాలు పెట్టారు కీరవాణి గారు. మరి కడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమ, అవన్నీ ఒక్కొక్కసారి వచ్చినట్టు ఒకసారి రాదు, పురుషోత్తముడు కదా ఆయన. నీ ప్రయత్నానికి జోహార్లు, ఆశీస్సులు, శుభం. కౌశిక దా తల్లి దా. అందరికీ నమస్కారం. కౌశిక ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారు రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం ఎంఎం మానసి గారు, రంగస్థలం సినిమా నుంచి రంగమా మంగమ్మా. పాడావు, అతను కొంచెం ఇంకా ఇప్పి పాడలేదేమో గొంతుక అన్నట్లుంది కొద్దిగా, అంటే ఆ స్టైల్ కోసం నువ్వు కొంచెం మూసి పాడినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అదర్వైజ్ మిగతా అంతా బాగుంది. ఆయన అభిప్రాయం ఏంటి నా భాషలో చెప్తాను.
ఈ పాటకి ఒక యాటిట్యూడ్ కావాలి కదా, గొంతులోనే కనిపిస్తూనే ఉంది కానీ కొంచెం ఇంకా కొంచెం హుషారు కావాలేమో అనిపిస్తుంది అనడం మధ్యాహ్నం కోడు అన్నావు చూసావా, అందులో వచ్చిన హుషారు పాట మొత్తంలో ఇంకా కొంచెం ఉండొచ్చు. బట్ మీ వయసుకు ఫస్ట్ క్లాస్గా ఉంది. చంద్రబోస్ గారు ఎంత ఎంత కుంటిగా రాశాడు, ఎంత అందంగా రాశాడు, ఎంత మర్యాదగా రాశాడు పాట, అంత బాగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్ గారు కూడాను. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. వెళ్ళాను.